హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు మురళి, మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో. ఈరోజైతే మీ ముందుకి ఒక సరికొత్త ప్రాపర్టీతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మహాత్మా గాంధీ రోడ్, ఎంజీ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో వస్తుంది. పీవీపీ మాల్కి, ఫిడ్జీ కాలేజ్కి అండ్ కళానికేతన్ షోరూమ్కి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ లొకేషన్ దగ్గర నుంచి, ఇది ఎంజీ రోడ్ అండి, మహాత్మా గాంధీ రోడ్. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో వస్తుందండి, 200 మీటర్ల కంటే ఎక్కువ కూడా ఉండదండి. అండ్ మీకు చూస్తున్నారు ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ అండి, విజయవాడలోనే అతిపెద్ద ఫంక్షన్ హాల్ ఇది. ఇక్కడ నుంచి అయితే 100 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందండి. ప్రాపర్టీ అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది, అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఫ్లాట్ అయితే. అండ్ చూస్తున్నారు మెయిన్ డోర్ అంతా కూడా ప్యూర్లీ టేక్ వుడ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ అండి, లబ్బిపేట ఏరియాలో వస్తుంది. అండ్ సిటీ పరిధిలో ఎవరైతే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ప్రాపర్టీ డబుల్ బెడ్రూమ్ ప్రాపర్టీకి 35.5 గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారండి. అంటే 35.5 గజాలు అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక్కడ గజం వచ్చి 130,000 పైమాటే ఉందండి ఒక గజం వచ్చి. ఈ బిల్డింగ్కి ఎదురు రోడ్ కూడా 30 ఫీట్ రోడ్ అండి. అండ్ చూస్తున్నారండి మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయితే ఇదంతా లివింగ్ స్పేస్ అండి. అండ్ వుడ్ వర్క్ కూడా ఆ ఫ్లాట్కి తగ్గట్టుగా వుడ్ వర్క్ కూడా చేసింది ఫ్రెండ్స్. అండ్ మీరు ఏ వర్క్ కూడా చేయించుకునే పని ఉండదు మ్యాక్సిమం. ఈ మధ్యనే కలర్ కూడా వేశారండి. అండ్ బిల్డ్ ఈ ఫ్లాట్ అయితే ఓల్డ్ ఫ్లాటే అండి, ఇది రీసేల్ ఫ్లాటే గమనించగలరు. కానీ మీకు ఫ్లాట్ అయితే చాలా రీజనబుల్ ప్రైజే చెప్తున్నారండి. దీని ప్రైస్ అయితే 42 లక్షలు చెప్తున్నారండి. ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ దీనికి 35.5 గజాలు ఇస్తున్నారు. అండ్ ఇది విజయవాడ నడి మధ్యలో మహాత్మా గాంధీ రోడ్కి అయితే నడిచి వెళ్ళేంత దగ్గర వస్తుంది. అండ్ చుట్టూతా మీకు అన్ని జ్యువెలరీ షాప్స్ కానీ అన్నీ కూడా అదే రోడ్లో ఉన్నాయండి. బట్టల షోరూమ్స్ కానీ అన్నీ కూడా అక్కడ నుంచి నడిచి వెళ్ళేంత దగ్గర వస్తుందండి ఈ ఫ్లాట్ అయితే. అండ్ చూస్తున్నారు ఇది వచ్చేసరికి కిచెన్ అండి. అండ్ కిచెన్కి కూడా వుడ్ వర్క్ అయితే ఇలా చేయించారు ఫ్రెండ్స్. అండ్ దీని ప్రైస్ అయితే 42 లాక్స్ నెగోషియేషన్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇందాక నేను చెప్పినట్లు ఒక గజం వచ్చి 130,000 పైనే ఉంటుందండి. అంటే 35.5 గజాలు అంటే సుమారుగా మీరు సైట్ కాస్టే మీకు సరిపోతుందండి, రీజనబుల్ ప్రైస్. అండ్ నెగోషియేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. అండ్ చుట్టూతా కూడా సెట్ బ్యాక్స్ వదిలిపెట్టి కట్టిన అపార్ట్మెంట్ అండి. అండ్ ఈ అపార్ట్మెంట్ అయితే మొత్తం మీద 890 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ అండి ఇది. 890 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా. అండ్ చూస్తున్నారు బాల్కనీ అయితే ఇలా ప్రొవైడ్ చేశారండి, వాష్ ఏరియా అండ్ బాల్కనీ కిచెన్లోంచి ఇలా రావచ్చు. అండ్ ఈ బిల్డింగ్ మొత్తం మీద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వచ్చి 19 ఉంటాయండి, 19 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయండి. అండ్ దీనికి బైక్ పార్కింగ్ ఇస్తున్నారండి, బైక్ పార్కింగ్తో కలిపి ఇది 800 SFT వస్తుందండి. అండ్ టోటల్ వచ్చి 800 SFT వస్తుంది. అండ్ ప్లింత్ అయితే 750 SFT వస్తుందండి. కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూసినా లేకపోతే ఉందామని చూసినా కానీ బెస్ట్ ప్రాపర్టీ అని అయితే చెప్పొచ్చండి. ఎందుకంటే సిటీ నడిమధ్యలో ఎవరైతే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళైతే ఈ ప్రాపర్టీని ఖచ్చితంగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మీకు టైటిల్లోనే ఓనర్ నెంబర్ మీకు ఇస్తున్నామండి. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింద టైటిల్లో ఓనర్ నెంబర్ ఉంటుంది, తప్పకుండా కాల్ చేయండి అండి. మీకు మరిన్ని వివరాలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ప్రైస్ కానీ ఇంకా ఏరియా డీటెయిల్స్ కానీ ఇంకేదైనా కావాలన్నా కానీ మీకు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అండ్ తప్పకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి. అండ్ చూస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఫ్లాట్ అయితే పాత ఫ్లాట్ అయినా పాత బిల్డింగ్ అయినా కానీ మొత్తం మీద చూస్తే చాలా బాగుందండి ఫ్లాట్ అయితే. ఇదండి ఇదంతా కూడా హాల్ స్పేస్, లివింగ్ స్పేస్ అండ్ డబుల్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్స్ కూడా, రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ మీకు బస్ స్టాండ్కి కూడా అతి తక్కువ దూరమే వస్తుందండి. బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా తక్కువ డిస్టెన్సే వస్తుందండి. అండ్ ఇదండి ఫ్లాట్ అయితే. అండ్ చూస్తున్నారు సెకండ్ బెడ్రూమ్లో మీకు బాత్రూమ్ అయితే ఎలా ఇచ్చారు, ఒకటి ఇండియన్ ఇచ్చారు, ఒకటి వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే ఉన్నాయండి. అండ్ కన్సిడర్ చేయండి ఫ్రెండ్స్, ఫ్లాట్ అయితే బాగుంది. ఇదండి మీరు చూసే
సెకండ్ బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ అయితే అలా ఇచ్చారండి. అండ్ మరిన్ని వివరాల కోసం టైటిల్లో కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. థ్యాంక్ యూ.